కెన్ వి స్టార్ట్ స్టార్ట్ చేద్దామా ఓకే రెడీయా ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ ఆల్ నేను కొత్తగా విఎన్ఈ డిపార్ట్మెంట్ డీజీగా చార్జ్ తీసుకున్నాను 2 మార్చ్ మన గౌరవనీయ మన ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు హోల్డర్స్ బ్లాక్ మార్కెటియర్స్ మీద యాక్షన్ తీసుకోవడం ఇమీడియట్గా మొదలుపెట్టాను మన అందరికీ తెలుసు రష్యా యుక్రెయిన్ యుద్ధం నడుస్తుంది. ఆ నేపథ్యంలో సడన్గా లాస్ట్ 1 మంత్ నుండి దేశమంతటా వంట నూనెలు ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ ధర ఆకస్మికంగా పెరిగిపోయింది. మన రాష్ట్రం కాకుండా మన దేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ ప్రాబ్లం ఉంది ఈరోజు చూస్తే. సో మన ఆనరబుల్ సీఎం సార్ దీని మీద చాలా కఠినమైన చర్య తీసుకోమని ఆదేశాలు ఇచ్చారండి. దాని ప్రకారం మేము కంటిన్యూస్గా తనిఖీలు ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము. ఈరోజు వరకు ఈ మంత్లో 1890 తనిఖీలు చేశాము. దాంట్లో 59 కేసులు అండర్ సెక్షన్ 6A ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ చట్టం కింద ఈసీ చట్టం కింద నమోదైంది. అదే మాదిరిగా వాళ్ళు అదనపు స్టాక్ ఎంత మన గవర్నమెంట్ ఎంత ఫిక్స్ చేస్తారండి అంతవరకు స్టాక్ పెట్టుకోవచ్చు, దానికంటే ఎక్కువ స్టాక్ పెట్టారని హోర్డింగ్ చేశారని 6A ఆఫ్ ఈసీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఆ స్టాక్ సీజ్ చేయడం జరిగింది. అదే మాదిరిగా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు లీగల్ మెట్రాలజీ చట్టం కింద కూడా 889 కేసులు 889 కేసులు నమోదు చేశారండి. ఆ స్టాక్స్ కూడా సీజ్ చేశారండి, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ రేట్లో ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లో అమ్మారు. అందుకే మేము ఆ కేసులు నమోదు చేశాము. అదే మాదిరిగా 38 కేసులు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద పెట్టడం జరిగింది. అడల్టరేటెడ్ వంట నూనెలు, అన్సేఫ్ ఫర్ హెల్త్ అటువంటి వంట నూనెలు అమ్మారని ఆ కేసులు నమోదు చేయడం జరిగింది. అది కాకుండా 8 క్రిమినల్ కేసులు మేము బుక్ చేశాము, ఎందుకంటే వీళ్ళు ఫ్రాడ్ కూడా చేశారు, మోసం కూడా చేశారండి. అంటే ఒక బ్రాండ్ పేరు పెట్టి వేరే బ్రాండ్ అమ్మడం, లోకల్ బ్రాండ్ అమ్మడం, అటువంటి ఫ్రాడ్ చేశారని 8 కేసులు పెట్టడం జరిగింది. మేము తనిఖీలు చేసినప్పుడు చూసాము ప్రాఫిట్ కోసం, సొంత స్వార్థం కోసం ఎక్కువ ప్రాఫిట్ ఎక్కువ లాభం కోసం హోల్సేల్ ప్రైస్ స్టాక్ పాయింట్లో హోల్సేల్ ప్రైస్ ఎంత ఉంది దానికంటే చాలా ఎక్కువ ఎంఆర్పి పెట్టి
వాళ్ళు అమ్ముతున్నారని మేము చూసాము. మేము దాని మీద కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. కన్సర్న్ ట్రేడర్స్కి హెచ్చరించడం జరిగింది. ఇట్లా ఇటువంటి పరిస్థితిలో సొంత లాభం కోసం, స్వార్థం కోసం కన్జ్యూమర్స్కి, కామన్ పబ్లిక్కి, ప్రజలకు ఈ విధంగా ఇబ్బంది పెడితే మేము కఠినమైన చర్య తీసుకుంటాం, తగిన చర్య తీసుకుంటాం. ఇటువంటి దాడులు, ఇటువంటి తనిఖీలు కొనసాగుతూ ఉంటాయి. ఈ దాడుల వల్ల సత్ఫలితాలు కూడా వస్తున్నాయి, ఇంకా సత్ఫలితాలు వస్తాయని మేము భావిస్తున్నాం. ఇది కాకుండా ఆల్రెడీ ప్రభుత్వము రైతు బజార్ ద్వారా తక్కువ రేట్లో వంట నూనెను అమ్ముతున్నారండి. పామోలిన్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ తక్కువ రేట్లో అమ్మడం ప్రతి రైతు బజార్లో జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా గవర్నమెంట్ అవుట్లెట్స్ నుండి ఇటువంటి తక్కువ ధరలో వంట నూనెలు అమ్మడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు బెనిఫిట్ పొందుతాడు అండి. అదే మాదిరిగా రేట్స్ కూడా ఇంకా తగ్గిపోతుందని మేము ఆశిస్తున్నాం. ఇంకా కొన్ని పర్టికులర్ బ్రాండ్స్ రేట్ బాగా పెంచి అమ్ముతున్నారు. ఓకే, సో కొన్ని పర్టికులర్ బ్రాండ్స్ ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు. అది మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. ఎంఆర్పి చాలా ఎక్కువ పెట్టారండి. సో మేము వాళ్ళు అటువంటి బిజినెస్మెన్, ట్రేడర్స్ కంపెనీస్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితిలో లాభాల కోసం అంత ఎక్కువ ఎంఆర్పి పెట్టి అమ్మితే బాగుండదు. కొన్ని చోట్ల ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లు కూడా అమ్ముతున్నారు. సో అది సహించేది లేదు. మేము కఠిన చర్య తీసుకుంటాం. సో మేము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, ఫుడ్ అండ్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఈ దాడులు చేస్తున్నాం. ఇంకా కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి దాడులు చేస్తున్నాం. మీకు ఈ పత్రిక ప్రకటన కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో జిస్ట్ ఉంటాయి. సో డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ చూస్తే మనం ఇంతవరకు శ్రీకాకుళంలో 27 దాడి తనిఖీలు, విజయనగరంలో 42, విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో 128, ఈస్ట్ గోదావరిలో 26, వెస్ట్ గోదావరిలో 108, కృష్ణా జిల్లాలో 170, గుంటూరులో 179, ఒంగోలులో అంటే ప్రకాశం జిల్లాలో 100 తనిఖీలు, నెల్లూరులో 232 తనిఖీలు, చిత్తూరు డిస్ట్రిక్ట్లో 222 తనిఖీలు, కడప జిల్లాలో 382 తనిఖీలు, అనంతపూర్ జిల్లాలో 74 అండ్ కర్నూలు జిల్లాలో 74 తనిఖీలు చేశాము ఓవర్ ద లాస్ట్ 15 డేస్. టోటల్ 1890 తనిఖీలు. సో ఈ పత్రిక ప్రకటన అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి, నేను ఒక నంబర్ మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. 944-09-06254. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, మీడియా పర్సనల్కి కూడా. మీ నాలెడ్జ్లో ఏదైనా ఉంటే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన ఇష్యూస్, ఎక్కడ గవర్నమెంట్కి రెవెన్యూ రావాలి కానీ ఆ రెవెన్యూ రావట్లేదు,
లేకపోతే గవర్నమెంట్ ఫండ్స్ సరిగ్గా ఖర్చు పెట్టడం లేదు. అటువంటి కేసులు మీ దృష్టిలో ఉంటే, మీ నాలెడ్జ్లో ఉంటే మాకు వాట్సాప్ ద్వారా లేకపోతే ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తే మేము వెరిఫై చేసి తగిన చర్య తీసుకుంటాం. సో మా తరపున ఇదే మీకు చెప్పాలి. మీ తరపున ఏదైనా ప్రశ్నలు ఉంటే నేను రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు చాలా కంపెనీస్ 6A ఈసీ కింద ఆఫెన్స్ చేశారండి. హోల్డింగ్ అంటే ఎంత అమౌంట్ పెట్టాలి దానికంటే ఎక్కువ స్టాక్ పెట్టారండి. హోల్డింగ్ అంటే ఎందుకు హోల్డింగ్ చేస్తారంటే, మేము మార్కెట్లో కృత్రిమ కొరత ఆర్టిఫిషియల్ స్కార్సిటీ క్రియేట్ చేస్తాం, సృష్టిస్తాం. దానివల్ల డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ పెరుగుతుంది. దానివల్ల మేము ఎక్కువ రేట్లో అమ్ముకోవచ్చు. సో ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళు దాని మీద వాళ్ళ మీద మేము 59 కేసులు పెట్టాము. ఆ కంపెనీస్ 59 పేర్లు నేను చెప్పలేను. అదే మాదిరిగా అది అన్ని ఆయిల్ కంపెనీస్ కాదు, కొందరు ట్రేడర్స్ కూడా, బిజినెస్ మెన్ కూడా అనుకోండి. పెద్ద పెద్ద బ్రాండ్స్ మీరు పేపర్లో చూసి ఉంటారండి, చదివి ఉంటారండి, ఆల్ ఇండియా బ్రాండ్స్ వాళ్ళు కూడా ఇలా హోల్డింగ్ చేస్తారని మేము కేసు పెట్టాము. కర్నూలులో పెట్టాము, నెల్లూరులో పెట్టాము, మన రాష్ట్రంలో చాలా చోట్ల పెట్టాము. పెద్ద బ్రాండ్స్ సూపర్ మార్కెట్స్, ఆల్ ఇండియా ప్రెజెన్స్ ఉన్న సూపర్ మార్కెట్స్ వాళ్ళు ఇలా హోల్డింగ్ చేశారండి. అదే మాదిరిగా ట్రేడర్స్, చిన్న సూపర్ మార్కెట్ కానీ లోకల్ ట్రేడర్స్ అనుకోండి, ప్యాకెట్ మీద 175 ఉంది కానీ వాళ్ళు 185-195కి అమ్ముతున్నారు. అటువంటి కేసెస్లో లీగల్ మెట్రాలజీ యాక్ట్ కింద మేము కేసు పెడుతున్నాం. కేసు పెట్టాము ఆల్రెడీ, 889 కేసులు పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏం చేస్తున్నారంటే, ఓల్డ్ స్టాక్స్ మీద తక్కువ ఎంఆర్పి ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఈ యుద్ధం మొదలైన తర్వాత వాళ్ళు ఎంఆర్పి బాగా పెంచేశారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ ఓల్డ్ స్టాక్స్ దాచిపెట్టి కొత్త స్టాక్స్ మాత్రమే అమ్ముతున్నారు. ఓల్డ్ స్టాక్స్ ఎక్కడెక్కడ దాచిపెట్టారు, అటువంటి చాలా సంఘటనలు మా దృష్టికి వచ్చాయి. మేము వాళ్ళ మీద కూడా కేసు పెట్టాము, ఆ స్టాక్ సీజ్ చేశాము. 889 కేసులు అలా పెట్టాము. సో ఇదే మాదిరిగా మేము కేసు పెట్టాము, ఇంకా పెట్టబోతున్నాము, ఆ ముందు కూడా పెట్టాము. మేము అదుపులోకి వచ్చింది ఇంతవరకు చెప్పలేదు. మేమేం చెప్పాము, సత్ఫలితాలు వస్తున్నాయి. ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు, చాలామంది చాలా చోట్ల మేము స్టాక్ సీజ్ చేశాము. లాస్ట్ 2-3 డేస్ నుండి చూస్తున్నాం రేట్ ఇంకా పెరగడం లేదు, కాన్స్టెంట్గా ఉన్నాయి. మా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ప్రతి చోట ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మాకు పంపించారండి. లాస్ట్ 3 డేస్ నుండి ధరలు పెరగలేదు, కానీ ఈ లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ ధరలు పెరగడం, ఇది మన దేశంలో ప్రతి చోట జరుగుతుంది. మేము ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేస్తున్నాం. అదే మాదిరిగా రైతు బజార్ ద్వారా ఆయిల్ అమ్ముకోవడం, దానివల్ల మార్కెట్ ఇంటర్వెన్షన్ వల్ల కూడా కొంత తగ్గుతుంది. త్వరలో ధరలు తగ్గిపోతాయని మేము ఆశిస్తున్నాం. సో వాళ్ళు ఎలా చేశారంటే, ఒక పార్టికులర్ ఆయిల్ బ్రాండ్ కొనుక్కోండి, లోకల్గా తయారు చేశారండి, కానీ ఒక నేషనల్ బ్రాండ్ దాని మీద పెట్టేసి ఆ బ్రాండ్ వాళ్ళు ఎంతకు అమ్ముతారు, అటువంటి ఎంఆర్పి పెట్టి అమ్ముతున్నారు. అది ఒక మోసం కదా. మేము మా లోకల్ బ్రాండ్ లోకల్గా తయారు చేసి దాని మీద నేషనల్ బ్రాండ్ స్లిప్ పెట్టి అది అమ్మడం, అది మోసం. సో అటువంటి కేసులు మా దృష్టికి వచ్చాయి, మేము క్రిమినల్ కేసు పెట్టాము.
ఓకే, మేము డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి, మేము మీకు సర్క్యులేట్ చేస్తాం. సరేనా? స్వామి బోధానంద కో సేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. అందుకే మీకు ఇప్పుడు నంబర్ ఇచ్చాను, మీకు నంబర్ ఇచ్చాను. అటువంటి కేసులు ఎక్కడైనా జరుగుతుంటే మా దృష్టికి తీసుకోండి, మేము కఠిన చర్య తీసుకుంటాం. ఇటువంటి కేసు మా దృష్టికి ఇంతవరకు రాలేదు, కానీ మాకు కూడా ఇటువంటి జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. మేము జస్ట్ ఐడెంటిఫై చేస్తున్నాము. మేము అనుకుంటున్నాం త్వరలో అటువంటి కేసులు కూడా మా దృష్టికి వస్తాయి. ఎక్కడ చేస్తున్నారని మేము గుర్తించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. ప్యాకేజింగ్ యూనిట్స్ వరకు మేము మాత్రం చూసాము, లోకల్గా అమ్ముతున్నారు. లోకల్ బ్రాండు వేరే ప్రముఖ బ్రాండ్ పేరు పెట్టి అమ్ముతున్నారు, కానీ వాళ్ళు ఎక్కడ ప్యాకింగ్ చేస్తారు అది ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే మనకు తెలిసిపోతుంది. అందుకే మేము క్రిమినల్ కేసు పెట్టాము. ఇప్పుడు లోకల్ పోలీస్ వాళ్ళు అది ఇన్వెస్టిగేట్ చేసి ప్యాకేజింగ్ యూనిట్ వరకు వెళ్తారు, ఏడు కాన్స్పిరేటర్స్, ఏడు కుట్ర చేస్తారు, అందరినీ అరెస్ట్ చేస్తారు. అందుకే మేము లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము, ఎందుకంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి కేసు కట్టి అరెస్ట్ చేయడం ఆ పవర్స్ లేవు. ఆ డీటెయిల్స్ మీకు ఇస్తాం, డీటెయిల్స్ మీకు సర్క్యులేట్ చేస్తాం. రిగార్డింగ్ వాట్? అదే, దీస్ 8 కేసెస్ కదా, వేర్ ఐడెంటిఫైడ్ ఇన్ 8 కేసెస్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ క్రిమినల్ కేసెస్ ఇన్ ద పోలీస్ స్టేషన్. సో ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ దోస్ 8 కేసెస్ విల్ సర్క్యులేట్, విల్ సప్లై టు యూ. No. Right now we are focusing only on edible oils, because refined edible oils, because the rate of refined edible oils has increased, abnormally increased, and that is also for profiteering purpose. So, any other question? No, not 1890. 1890 inspections. Cases registered were 59 cases under Section 6A of Essential Commodities Act, 889 cases under Legal Metallurgy Act, and 38 cases under Food Safety and Adulteration Standards Act. Yes. So how many cases were registered after CSR review? Day before yesterday, after the formation of the cells, price See, we have been doing Tanikilu daily, and we are registering cases daily. So CSR, this is the second meeting. Antak Mundukuda, he has formed one meeting. But before that meeting only, we have started as per the instructions of Honorable CM. So because Honorable CM sir clearly instructed us that right now your job is to go after the black marketers, go after the profiteers, and ensure that the public gets edible oil at proper date.
So under the instructions of Honorable CM, we are going full throttle against all such black marketeers and hoarders. ఇంకొకటి కూడా మీకు చెప్పాలి, మేము ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, హ్యాబిచువల్గా బ్లాక్ మార్కెటింగ్ ప్రాఫిటీరింగ్ హోర్డింగ్ అండర్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, హ్యాబిచువల్గా ఫుడ్ అడల్టరేషన్ చేస్తున్నారండి అండర్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్, వాళ్ళ మీద మేము బైండ్ ఓవర్ కేసెస్ పెట్టబోతున్నాం. ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా 110 సిఆర్పిసి F1E అండ్ F2 కింద మేము బైండ్ ఓవర్ చేయబోతున్నాం త్రూ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. సో దానివల్ల కూడా మంచి ఎఫెక్ట్ వస్తుందని మేము భావిస్తున్నాం. మాకు 13 డిస్ట్రిక్ట్లో 12 ఆఫీసెస్ ఉన్నాయి. ప్రతి ఆఫీస్ నుండి 7, 8, 9, 10, 15 వరకు టీమ్స్ వెళ్తున్నాయి ప్రతిరోజు రేట్ చేయడానికి. సో దానివల్ల ఈ జస్ట్ 15-16 డేస్లో అంత మంచి ఫలితాలు వచ్చాయి. ఎస్, ఆల్ టీమ్స్ ఆర్ జాయింట్ టీమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్స్. సో ఎనీ అదర్ క్వశ్చన్? కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ మీకు చెప్దామని ఇది తెప్పించాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్, మేము ఇంతకుముందు చెప్పాము ఓల్డ్ స్టాక్స్. ఓల్డ్ స్టాక్స్ అంటే తక్కువ ఎంఆర్పి. ఆ తక్కువ ఎంఆర్పి అయిన ఓల్డ్ స్టాక్స్ అమ్మితే ప్రజలు విల్ గెట్ బెనిఫిట్, వాళ్ళు బెనిఫిట్ పొందుతారని ఆ ఓల్డ్ స్టాక్ వాళ్ళు దాచిపెడుతున్నారు. సో కొనుకొని కృష్ణా జిల్లాలో బ్రాండెడ్ ఆయిల్ మ్యాక్సిమం ఓల్డ్ స్టాక్ దాచి పెట్టాడు. మా తనిఖీలో మేము చూడగలిగాము అండ్ యాక్షన్ తీసుకోగలిగాము. నంబర్ 1 వచ్చేసి ప్రియా గోల్డ్ బ్రాండ్ పామోలిన్ ఆయిల్ మ్యాక్సిమం దాచిపెట్టాడు. 5.67 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్రియా గోల్డ్ బ్రాండ్ పామోలిన్ ఆయిల్ ఎక్కువ ప్రాఫిట్ కోసం దాచిపెట్టాడు ఇన్ కృష్ణా జిల్లా. ప్రియా గోల్డ్ బ్రాండ్ 5.67 మెట్రిక్ టన్స్. సో ఇటువంటి దాచిపెట్టడం వలన పబ్లిక్ చాలా నష్టపోతున్నారండి. ఓల్డ్ స్టాక్స్ అమ్మితే తక్కువ రేట్లు, అప్పుడు 1 అండ్ హాఫ్ మంత్ బ్యాక్ రేట్ 120, 130, 140, 150 ఉండేది, అవునా కాదా? ఇప్పుడు సడన్గా వాళ్ళు 40-50 రూపీస్ పెంచారు. సో ఈ ఓల్డ్ స్టాక్స్ ఆ కంపెనీస్ రిలీజ్ చేస్తే పబ్లిక్ చాలా బెనిఫిట్ పొందుతారు. అందుకే మేము లాస్ట్ మీటింగ్ జరిగింది అప్పుడు కూడా మేము అందరికీ చెప్పాము, ఆ కన్సర్న్డ్ ట్రేడర్స్ వాళ్లకు ఇటువంటి పనులు చేయకండి, మనం ఈ టైంలో
ప్రాఫిట్ కోసం ఆలోచించకుండా పబ్లిక్ కోసం ఆలోచించాలి. మేము అటువంటి అపీల్ చేసినా కూడా ఎటువంటి ఎఫెక్ట్ లేదు. అందుకే మేము తనిఖీలు కొనసాగిస్తాం, రేట్స్ కొనసాగిస్తాం. ఇలాగే ఎవడెవడు తప్పులు చేస్తున్నాడు వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాం. ఇప్పుడు బైండ్ ఓవర్ యాక్షన్ కూడా చేయబోతున్నాం. సో మీ ద్వారా అందరికీ ఇది తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా టైం ఉంది. ఆ ట్రేడర్స్, బిజినెస్ మెన్ ఎవడు ఎక్కువ ప్రాఫిట్ కోసం ఇలా చేస్తున్నాడు ఆ పద్ధతి మానుకోవాలి. పబ్లిక్ కోసం ఒక్కసారి ఆలోచించాలి. ఎనీ అదర్ క్వశ్చన్? ఓకే, నా రిక్వెస్ట్ అంటే నేను ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాను, కొంచెం ఇంకా పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. మేము రేట్ చేసి కఠిన చర్య తీసుకుంటాం. మేము కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం, మా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది, కానీ పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. సో మీరు అందరూ, మీ అందరికీ మా రిక్వెస్ట్, పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. మేము రుణపడి ఉంటాము, ఎందుకంటే ప్రజలు ప్రభుత్వము కలిసి పనిచేస్తేనే మనం ఇంకా బెటర్ పని చేయగలుగుతాం. సో మీరందరూ పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారని నేను ఆశిస్తున్నాం. మన ఆనరబుల్ సీఎం సార్ కూడా క్లియర్గా చెప్పారండి, ఎటువంటి ఆలోచించకుండా ఆల్ రాంగ్ డూవర్స్ మీద కఠిన చర్య తీసుకోండి. సో మాది ఒకటే లక్ష్యం, గవర్నమెంట్ రెవెన్యూ లీకేజ్ ఆపడం అండ్ గవర్నమెంట్కి వచ్చే గవర్నమెంట్ ఫండ్స్ సరిగ్గా ఖర్చు అవుతుందా లేదా అది ఎన్ష్యూర్ చేయడం. సో దానికి ఏదైనా చర్య తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. మీ కోఆపరేషన్ మాకు కావాలి. టోటల్ సీజర్స్, సో ఆల్ డిస్ట్రిక్ట్స్ కలిపి మేము క్యాల్కులేట్ చేస్తున్నాం, ఎందుకంటే ప్రతిరోజు ఈ ఫిగర్ మారుతూనే ఉన్నాయి. సో వేరియేషన్ జరుగుతూనే ఉన్నాయి. మేము ఫైనల్ ఫిగర్స్ మేము మీకు ఇవ్వగలుగుతాం, కొంచెం టైం కావాలి. సో బట్ బేసిక్ ఇష్యూ అదే, మనం ఈ టైం ప్రాఫిట్ ఇయరింగ్ చేయడానికి ఈ టైం కాదు. ఈ టైం మనం ఒకసారి ఆలోచించాలి, సరేనా? ఇప్పుడు వేరే జిల్లా నుండి ఇంపోర్ట్ చేస్తారా లేదా వేరే రాష్ట్రం నుండి ఇంపోర్ట్ చేస్తారా లేదా అది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో లేదు. అది ఓ అంటే ఓకే. సో ఇక్కడ కృత్రిమ కొరత సృష్టించడానికి ఇక్కడ నుండి బయటికి పంపడం మా దృష్టికి రాలేదు. ఒకవేళ మీ దృష్టికి వస్తే మాకు తెలియజేయండి, మేము చర్య తీసుకుంటాం. ఎందుకంటే ఈ ప్రాబ్లం ప్రతి రాష్ట్రంలో ఉంది. ఇది దిస్ ఇస్ అ యూనివర్సల్ ప్రాబ్లం, నేషనల్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. 9440994409052049 06254. ఇది యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ కాదు, ఎందుకంటే కరప్షన్తో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో సంబంధం లేదు. ఓన్లీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన ఇష్యూస్ మాత్రమే మా దృష్టికి తీసుకురావాలి. నేను ఇది పర్సనల్గా హ్యాండిల్ చేస్తాను, నా దగ్గర ఉంటుంది ఈ నంబర్. ఎక్కడ గవర్నమెంట్ రెవెన్యూ రావట్లేదు, సరిగ్గా ట్యాక్స్ కట్టట్లేదు, అటువంటి ఇష్యూస్ నంబర్ వన్. నంబర్ టూ, ఎక్కడ గవర్నమెంట్ ఫండ్స్ సరిగ్గా ఖర్చు పెట్టడం లేదు, అవకతవకలు జరుగుతున్నాయి. అది కాకుండా మా డిపార్ట్మెంట్లో, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఏదైనా అవకతవకం జరుగుతూ ఉంటే, మీ దృష్టిలో ఉంటే అది కూడా దయచేసి మా దృష్టికి తీసుకురావాలి, సరేనా? ఎనీథింగ్ ఎల్స్? ఓకే, థ్యాంక్స్ అండి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్.
అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225